नारा चंद्रबाबू नायडू गारी एकैक कुमारुडैन लोकेश गारु संवत्सरं जनवरी 27वा तारीखुन चंद्रबाबू नायडू गारु रिप्रजेंट चेस्तुन्नटुवंटि कुप्पं नियोजकवर्ग हेड क्वार्टर कुप्पंलो युवगळं पेरुतो ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది చాలా ఆపసోపాలు పడుతూ మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగిసింది. రేపు ముగిసిన సందర్భంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది ఓ అని చెప్పేందుకు విజయోత్సవ సభ అనేది పెట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాలు చూస్తే కాస్త ఆశ్యాస్పదంగాను నవ్వుగాను కూడా అనిపిస్తుంది. ఎస్, 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారిని అడిచాడు అని చెప్తున్నారు. ఏం జరిగింది అడిస్తే దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా లేదు, ఆయన పార్టీ మీద ఉందా లేదు, ఈ రాష్ట్రం మీద ఉందా అంటే ఎవ్వరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. పోనీ పాదయాత్ర తర్వాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా, ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అదీ లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. అదేమిటంటే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపొద్దా? లోకేషు లాంటి ఒక ఇన్మెచ్యూరుణ్ణి, లోకేష్ లాంటి ఒక ఏమన్నా మరైనా ఒక ముద్దు స్వరూపాన్ని, ఏ అర్హతలు లేనటువంటి లోకేషును తీసుకొచ్చి 226 రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా, ఏవైనా మార్పు దానిలో సంతరించిందా అంటే ఏవి మార్పు రాలా. నాకైతే ఒక మార్పు కనిపించింది. పాపం కొద్దిగా సైజు తగ్గాడు, ఒళ్ళు తగ్గింది, బుర్ర మాత్రం ఏవి పెరగల. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. చాలా చిత్రమైన విషయం ఏంటంటే గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని? పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు. కుప్పంలో ఆయన అడుగు వెయ్యంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహన కృష్ణ అనుకుంటాను, వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతిగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, ఆయన పేరు తారకరత్న. పాపం తారకరత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవడు కూతురు బిడ్డైనటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు. ఆ పాదయాత్రలో 4 అడుగులు వేశాడు, కుప్పకూలిపోయాడు. తర్వాత హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ లాభం లేదంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకువెళ్ళారు. అక్కడ సుమారుగా 22 రోజుల పాటు చికిత్స పొంది దుర్మరణం పాలయ్యాడు, కేవలం 39 సంవత్సరాలకే. అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే తపాన రాలిపోయారు నందమూరి వంశస్థులని మనవి చేస్తున్నా. అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగళం తిరుగుతూ వచ్చింది. అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు, జలం లేక వెలవలబోయిన సందర్భాలు,
జలాన్ని పోగు చేసుకొచ్చినారా అన్నటువంటి సందర్భాలు, జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు, జనం కోసం కిక్కిరిసినటువంటి రోడ్లలాగా చిత్రీకరించే ప్రయత్నాలు, మా యువగణం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అయితే కప్పీలు పెట్టి లెగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు. లోకేష్కి జనం బాగా వస్తున్నారు, జనం బాగా వస్తున్నారని చెప్పేందుకు ఎక్కడ కనపడమే, విజువల్స్ లేవే, జనం రావడం లేదే, పట్టించుకోవడం లేదే. లోకేష్ అంటే ఒక బఫూన్, యువగళం అంటే ఒక హాస్యభరిత చిత్రం అనేటటువంటి పద్ధతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూశారు, తెలుగు ప్రజానీకం చూశారు. ఇది చూసినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను, లేకపోతే తెలుగుదేశం. ఇటైతే లాభం లేదా బాయ్, మన మంచి మంచి యాంకర్ను తీసుకురావాలి అనుకున్నారు. అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో అనుకుంటా ఉదయభాను అని ఒక మహిళ, మంచి యాంకర్ ఆర్టిస్ట్ కూడా, సినిమాల్లో కూడా నటించింది. ఊరి మీ దుంపదేగా పొలిటికల్ పార్టీకి నారా లోకేష్ గారి పాదయాత్రలో బీసీ సదస్సు పెడితే ఆమెను యాంకర్గా తీసుకొచ్చారు. యాంకర్గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించి ఈయనకేమో కలెక్షన్ నిల్లు, ఆమెను చూడటానికేమో ఫుల్లు, చివరికేమో యువగోళం మీటింగ్ బాగా సక్సెస్ అయిందని ఫోటో వేసుకు రాసుకోవడానికి దిగజారిపోయినటువంటి పరిస్థితులకు నెట్టబడింది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మంత్రి చేసినటువంటి వ్యక్తి. ఆయన పాదయాత్ర చేస్తే జనం లేక సినిమా యాక్టర్లను తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిందనే విషయం నేనేం చెప్పాల్సిన అవసరం లే, ఒకసారి చరిత్ర వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కానీ అది సరే జనం లేరు. మరి రెండు అలుశుభం, మరి నేను చాలా సీనియర్ని, భారత రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పబడుతున్నటువంటి నారా లోకేష్ గారి నాన్నగారు సాక్ష్యాధారాలతో దొరికిపోయి పాదయాత్ర మధ్యలోనే, యువగళం మధ్యలోనే నంద్యాలలో అరెస్ట్ అయ్యి కాముగా వెళ్ళి జైలుకి వెళ్ళి 53 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భం. 53 రోజులు యువగళం మోగల, యువగళం మోగబోయింది. అసలు యువగళం పెట్టిన ఆయన లొకేషన్ లేకుండా పోయాడు, ఎక్కడికి పోయాడో తెలియదు. యువగళం ఆగిపోయింది, పాదయాత్ర ఆగిపోయింది, ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో కనపడకుండా తిరుగుతున్నాడు. అంత హాస్యాన్ని పండించినటువంటి వ్యక్తిని నేను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూడలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోనీ ఆయన తిరిగితే చెప్పులు అరిగినాయి కానీ నాలిక మాత్రం పలచబడలా. నేను ఎక్కడ చూశానండి, బీసీఎస్సీ సోదరులు అనాలి, బీసీఎస్సీ చౌదరులారా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంత నడిచినా కూడా నాలిక మందం దక్క పోలేదు, ఆ భాష యొక్క తత్వం అట్టా వచ్చింది. అంతే కదా, ఇంకో పెద్ద చిత్రం అండి, మీరు చూశారో లేదో, ఎందుకు దీన్ని హాస్య నవరస హాస్య కళా చిత్రం అని అంటున్నానంటే ఎంత హాస్యాన్ని పండించాడంటే, అదేంటి మేము అధికారంలోకి వస్తే, వచ్చేది లేదు చచ్చేది లేదు అది వేరే విషయం, మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పనిస్తాం అన్నాడు. అన్నాడు ఆగొచ్చుగా, జనాన్ని అంటున్నాడు. ఒక పిల్లవాడుంటే ఎంత అన్నాడు, 15,000 అన్నారు కింద. ఇద్దరుంటే ఎంత అన్నాడు, ఈయన 30,000 అన్నాడు. ముగ్గురుంటే ఎంత అన్నాడు కింద, వాళ్ళు 45,000 అంటుంటే ఈయన, ముగ్గురుంటే 90,000 అన్నాడు. 3 15,000 90,000 తెలిసినటువంటి ప్రబుద్ధుడు లోకేష్ గారు. ఆయన లోకేష్ గారు అంట నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట, దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట, అది పోలేపల్లి అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది మన లోకేష్ పాదయాత్ర, యువగణం అద్భుతంగా జరిగింది, తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు.